అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి 4 కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా గతంలో లాగా మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయాలంటే వారికి పర్మిషన్ అనేది కావాలి, వారు ఒక పర్మిషన్ లెటర్ అనేది తెచ్చుకోవాలి. ఇక అంతేకాకుండా మనకు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా కొన్ని రూల్స్ని అయితే పాటించాలి, ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి. అలాగే కొన్ని చోట్ల వాలంటీర్లు అయితే రాజీనామాలు చేయడం జరిగింది. ఇక రాజీనామాలు చేసినటువంటి చోట మనకు ఎవరు పెన్షన్ ఇస్తారు, అలాగే ఎన్ని రోజుల పాటు కూడా పెన్షన్ ఇస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. విత్ ప్రూఫ్ అయితే ఉంటుందండి, మీకు స్క్రీన్ పైన నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. దయచేసి మన ఛానల్లో వచ్చేదంతా కూడా మనకు రియల్ న్యూస్ అండి, ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు. దయచేసి మన ఛానల్ని ఆదరించండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ప్రూఫ్తో సహా నేను వీడియో అయితే చేస్తాను. ఇక పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వెంటనే లైక్ చేసేయండి. మీరు చేసే మంచి పని నాకు సహాయం చేసేది లైక్ చేయడం అండి. లైక్ చేసేయండి, లైక్ చేస్తేనే మరింత మంది ఈ వీడియోను చూడడం జరుగుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను షేర్ చేసి మీ వాళ్ళు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఉదయం 5 గంటల నుంచే వాలంటీర్ల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది పంపిణీ చేసేది. ఇక 3 నెలల పాటు కూడా మనకు ప్రస్తుతానికైతే ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనకు అన్ని పథకాలు కూడా మందకొడిగా సాగుతాయి, అన్ని పథకాలు కూడా మనకు రద్దు కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్ల ప్రక్రియ అనేది మనకు 1వ తారీఖు నుంచి కాకుండా 3వ తారీఖు నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక పెన్షన్లు పంపిణీ చేయాలంటే మనకు ఈ రూల్స్ అందరూ కూడా పాటించాలి. అలాగే వాలంటీర్లోని చోట ఎవరు పెన్షన్ ఇస్తారు, పెన్షన్కు సంబంధించి విడుదలైనటువంటి కొత్త రూల్స్ ఏంటి, మనకు కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, అలాగే పెన్షన్ పంపిణీ ఏ తేదీ వరకు ఉంటుంది అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు వాలంటీర్లు అయితే వచ్చి మన ఇంటికే వచ్చి పెన్షన్ అయితే ఇచ్చేవారు. ఈసారి సీన్ అయితే మారిందండి, ఎందుకంటే కొన్ని చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేసేశారు, అలాగే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నందువల్ల మనకు ఈ రూల్స్ అయితే పాటించాలి. వాలంటీర్స్ కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఈ రూల్స్ అయితే తెలుసుకోవాలండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిది మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఎంపీడీఓ కానీ మనకు మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ పెన్షన్ను పంపిణీ చేయ వారి వివరాలన్నీ కూడా మనకు సంబంధిత ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి అయితే వారు ముందుగానే తెలియజేయాలి, ఇది మొదటిది. అలాగే పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రంను ఎంపీడీఓ వారు పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అలాగే మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి ముందుగానే వారు పరిధిలోని వార్డు అడ్మిన్ సెక్రటరీకి వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి వారందరికీ కూడా అందించాలి. అలాగే సచివాలయాల పేర్లు నగదు వివరాలతో కూడినటువంటి ధృవీకరణ పత్రాలు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వారి మున్సిపల్ లాగిన్లో అందుబాటులో ఉంటాయో ఆ పత్రాలన్నీ కూడా వారికి ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తారో అది వాలంటీర్ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేకపోతే వార్డు సెక్రటరీ కానీ వీళ్ళందరికీ కూడా ఆ సంబంధిత పత్రాలంటే అథెంటికేషన్ లెటర్ అనేది వారు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎంపీడీఓ లాగిన్లో వారు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ అనేది 3వ నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని, ఇక ధృవీకరణ పత్రాన్ని ఎవరైతే వాలంటీర్లు అందుబాటులో ఉంటే వారికి ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. ఇక ధృవీకరణ పత్రం ఉంటేనే వారు పెన్షన్ పంపిణీ చేయడానికైతే అర్హత అయితే ఉంటుంది, లేకపోతే అర్హత అనేది ఉండదన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ రూల్స్ని అయితే తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఈ ధృవీకరణ పత్రంతో పాటు ఒరిజినల్ ధృవీకరణ పత్రము నగదు నుండి బ్యాంకు నుండి తీసుకునే సమయం నుండి
పూర్తయ్యేంత వరకు తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు, ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిణీ చేసే సమయంలో తీయరాదు, తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ నియమాలనేవి పాటించాలని కూడా మన ఎలక్షన్ కమిషన్ అయితే వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసిందండి. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఎంపీడీఓ గారు కానీ మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ వారందరూ కూడా మనకు వాలంటీర్లకు పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ వివరాలన్నీ కూడా అందించాలి. వాలంటీర్లు లేని చోట సంబంధిత వాలంటీర్ అంటే పక్క వాలంటీర్ అయితే పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. అంతేకాకుండా లేకపోతే మనకు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వార్డు సెక్రటరీ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ వాలంటీర్లు ఎక్కడైతే రాజీనామాలు చేశారో ఆ పంచాయతీల్లో వారు అంటే ఆ క్లస్టర్లో వారు పెన్షన్ పంపిణీ చేయడానికి అర్హత ఉంటుందని కూడా ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసింది. కాబట్టి ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాకుండా పెన్షన్ అనేది 3వ తారీఖు నుంచి కూడా 8వ తారీఖు వరకు మాత్రమే కేవలం 5 రోజులు మాత్రమే పంపిణీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరియు పెన్షన్ అనేది వెంటనే కూడా తీసుకోండి. అలాగే మీకు ఒకవేళ సంబంధిత వాలంటీర్ లేకపోతే మీరు పంచాయతీ సెక్రటరీకి కానీ లేకపోతే సచివాలయం వద్దకు వెళ్ళినా కూడా మీరు ఈ పెన్షన్ డబ్బు అయితే తీసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అండి. అలాగే మనకు వీరందరికీ కూడా 500 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ప్రతి నెల కూడా ఇస్తారండి. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అభయహస్తం పెన్షన్దారులు ఉన్నారంటే మహిళలు డాక్రాలో ఉండి వారు అభయహస్తం కనుక కట్టుకుని ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈసారి మనకు మళ్ళీ కూడా 500 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి. వారికి మామూలు పెన్షన్ వస్తూ ఉన్నా కూడా వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఉన్నా కూడా ఆ వృద్ధాప్య పెన్షన్తో పాటు మరొక 500 రూపాయలు వారికి అభయహస్తం పెన్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు ఖచ్చితంగా తీసుకోవాలండి. మీరందరూ కూడా ఉదయం ఏదైతే గతంలో ఇస్తున్నారో అదేవిధంగానే 3వ తారీఖు నుంచి కూడా వాలంటీర్లు అయితే మీ ఇళ్ల వద్దకే రావడం జరుగుతుంది. మీ ఇళ్ల వద్దకే వచ్చి వారు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరు కూడా డిలే చేయొద్దు, ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకోండి. దీంతోపాటు కూడా మీరు ఎన్నికల సమయం కాబట్టి జాగ్రత్తగా ఈ పెన్షన్ డబ్బులు తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లాల్సిన అవసరమైతే ఉంటుంది. అలాగే వాలంటీర్లు కూడా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం అనేది కలిగి ఉండాలి. ఒకవేళ ధృవీకరణ పత్రం లేకుండా వారి దగ్గర పెన్షన్ డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు కనుక ఉంటే వారు పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ అయితే సూచించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా పెన్షన్ అయితే తీసుకోండి. ఇది మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వరండి. కొత్త పెన్షన్లు అయితే జూన్ వరకు కూడా అందుబాటులో ఉండు. ఇక 3 నెలల పాటు కూడా ఇలాగే పెన్షన్ల పంపిణీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి పెన్షన్లు అయితే జాగ్రత్తగా ఈ 3 నెలల పాటు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక కొత్త ప్రభుత్వాలు వచ్చినాక కొత్త పార్టీలు మనకి ఇప్పటికే ఎన్నికల హామీగా 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయి. కాబట్టి జాగ్రత్తగా పెన్షన్ అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి.